హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మామిడికాయ వేసి పప్పుచారు చేశాను. చాలా బాగొచ్చింది. పప్పుచారు అంటే నేను కొంచెం వెరైటీగా చేశాను. ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక మామిడికాయ, 4 టమాటాలు, కందిపప్పు, ఘాటుకు తగ్గట్టు పచ్చిమిర్చి, ఇవన్నీ కట్ చేసి నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఇవన్నీ కట్ చేసి కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ కట్ చేసి కుక్కర్లో వేసుకున్న తర్వాత నేను కొంచెం పసుపు వేస్తాను. ముందు ఇవన్నీ కలిపెట్టేసుకుంటున్నాను. కలిపెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ముందు అసలు కుక్కర్లో కందిపప్పు వేసినప్పుడు, మనం ఉడికించుకున్నప్పుడు ఆయిల్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అందుకే ఆయిల్ వేస్తాను. పసుపు వేసిన తర్వాత వాటర్ వేస్తున్నాను. ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇదే దీని సీక్రెట్. కుక్కర్ మూత వేసుకుంటున్నాను. కందిపప్పు వేసేటప్పుడు ఆయిల్ వేస్తే అసలు ఆ రుచే వేరు. కుక్కర్ పెట్టాను, విజిల్ పెట్టాను, అయిపోయింది. కొంచెం బెల్లం వేసాను, సాల్ట్ వేసాను, కలులుప్పు, రుచికి సరిపడ అన్ని, కరివేపాకు, ఇలా వేయండి. అన్నీ చాలా బాగుంటాయి. కొత్తిమీర అన్నీ వేసేసి మెదిపి వేసుకుంటాను. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది పప్పుచారు, చాలా బాగుంటుంది. అసలు ఇలా చేసుకొని ఒక్కసారి తిని చూడండి. నేను ఈ కుక్కర్లోనే కాస్త అంటే మామిడికాయ కొద్దిగా పులుపు తక్కువ, అందుకే కొంచెం చింతపండు వేసాను. ఆ టేస్ట్లు వేరుగా ఉంటాయి, బాగుంటాయి. ఆయిల్ వేస్తున్నాను. తాలింపుకి ఎంత వేయాలా, 2 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాను. ముందు పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత వెల్లుల్లి వేస్తాను. వెల్లుల్లి బాగా కొంచెం కట్ చేసుకొని వేసుకున్నాను. వెల్లుల్లి బాగుంటుంది, మంచి స్మెల్ వస్తాయి. కొన్ని ఎక్కువ వేస్తాను నేను. ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఏ పప్పు పప్పుచారులోనైనా కానీ. ఉల్లిపాయలు 1 కప్, ఉల్లిపాయలు అంటే 1 కప్ అంటే ఒక పెద్ద ఉల్లిపాయ వేసాను. ఇవన్నీ బాగా తాళం వేగిపోయాయి. ఇవి తీసుకొచ్చి నేను ఇదే కుక్కర్లో వేసేసుకుంటున్నాను. స్మెల్ అదిరిపోతుంది. అసలు నేను ఇలా ముందు పప్పు ఉడికించుకున్నాను కదా ఆయిల్ వేసి, చాలా టేస్ట్ వస్తుంది. అసలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. అన్నీ వేసేసుకున్న తర్వాత వాటర్ మనం చికెన్గా కావాలంటే చికెన్గా, పలసంగా కావాలంటే పలసంగా. నేను ఇక్కడ మీడియంగా పెట్టాను, మామిడికాయ వేసాను కాబట్టి. ఈ మామిడికాయ టేస్ట్ వేసి అసలు ఎంత అదిరిపోతుందో, చాలా బాగా వచ్చింది. అయిపోయింది నా పప్పుచారు, రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.